ఎనీ పేపర్ 160లో ఖచ్చితంగా ఒక 40% ఆఫ్ పేపరు ఈజీగానే ఉంటుంది. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, వితౌట్ ఎనీ థింకింగ్. సో 40% అంటే ఇట్స్ యునో వెరీ గుడ్ నెంబర్ అన్నమాట. సో 42 ఈవెన్ సమ్ టైమ్స్ ఇట్ విల్ గో అప్ టు 50 ఆల్సో, రైట్? అంటే 80 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు, జస్ట్ డైరెక్ట్గా ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి, ఈజీ లెవెలే ఉంటుంది. సో తర్వాత ఏంటంటే మోడరేట్ లెవెల్, ఒక మహా అయితే 10 to 20% మాత్రమే డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఓకే ఫైన్, మనం చదవలేదు లేదా ప్రీవియస్ ఉన్నటువంటి నాలెడ్జ్లోనే మనము టాప్ 100 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, లేదా బిలో మనము 1000 లోపల ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి అనేదాన్ని మనం ఆలోచిస్తే, సో ప్రీవియస్గా ఉన్నటువంటి నాలెడ్జ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40%లో మీకు కొన్ని మర్చిపోయిండొచ్చు, రైట్? ఈవెన్ ఈజీ అయినా కానీ కొన్ని మర్చిపోయిండొచ్చు. ఎలా? మనకు మేబీ ఎంత గుర్తుంటుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు మే బి హ్యావింగ్ ఒక 25% ఆఫ్ మార్క్స్ మీరు ఈ ఈజీ వాటి నుంచి అటెంప్ట్ చేయగలిగారనుకోండి, రైట్? సో దట్ మీన్స్ 40 మార్కులు మీ చేతిలో ఉన్నాయి. ఓకే, రైట్? అసలేం చదవకపోయినా ప్రీవియస్ ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం 40 మార్క్స్ మీకు వస్తాయి. సో అంటే 160లో మీరు 40 అనేవి ఇమీడియట్గా అటెంప్ట్ చేసేయాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి టైం వేస్ట్ అనేది చేసుకోవద్దండి, రైట్? సో చీట్ కోడ్స్ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. సో అయితే ఈ 40 మార్క్స్ మీకు చేతిలో వచ్చేసాయి, లైక్ మేబీ మ్యాథ్స్లో ఒక 20 మార్క్స్, లేదా ఇందులో ఒక 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 80, దెన్ 10 మార్క్స్ ఫిజిక్స్, 10 మార్క్స్ కెమిస్ట్రీ. సో దట్ మీన్స్ దిస్ ఇస్ 40, సో లైక్ దిస్ 10 10. ఈ 40 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉన్నాయి. బేసిక్గా అంటే ఇక్కడికి మీరు క్వాలిఫై అయిపోయారు. సెమ్సెట్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం 25% ఆఫ్ మార్క్స్ ఉండాలి, రైట్? సో అంటే మీకు 40 మార్క్స్ అనేది క్వాలిఫై అయ్యారు, అంటే ఓపెన్ వీల్ గురించి చెప్తున్నాను, ఎస్సీఎస్టీ కాదు. బట్ స్టిల్ మన టార్గెట్ ఎంత అంటే 1000 లోపల కదా, 1000 లోపల ర్యాంక్ రావాలి. సో మనకి ఇంకొక 60 మార్క్స్ కావాలి. సో 60 మార్క్స్ తెచ్చుకోవాలంటే మన దగ్గర ఇంక ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చూసినప్పుడు, సే యూ హ్యావ్ అవుట్ ఆఫ్ 160 40లో 40 మనకు వచ్చేసాయి కాబట్టి 120 క్వశ్చన్స్ ఉన్నాయి. 120లో అంటే 50% మీరు అస్సలేం తెలియకుండానే చిన్న చిన్న లాజిక్ అప్లై చేస్తేనే మీరు చేయవచ్చు. సో హౌ? దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. సో అంటే మనకు లైక్ ఇఫ్ యు సీ 40 మార్క్స్ మీరు వచ్చేసాయి కాబట్టి ఉన్నటువంటి 120లో ఫర్ ఎగ్జాంపుల్ సో యు కెన్ టేక్ ఇట్ ఇన్ టు ద కన్సిడరేషన్ దట్ ఈ 120 ఉన్నాయనుకోండి. సో 120లో మనకు బేసిక్గా మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అప్లై వన్ మెథడ్, దట్ ఈస్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ అనేది అప్లై చేయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రిక్ అన్నమాట. అంటే లైక్ మనకేంటంటే ఏ బి సి డి అనేటటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు, సో ఏబిసిడిలలో ఖచ్చితంగా ఆడ్ వన్ ఏంటి అనేది చెక్ చేయాలి. సో ఆడ్ వన్ అంటే సిమిలారిటీ కాకుండా డిస్సిమిలర్గా ఏదైతే ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అలా మీరు ఎలిమినేషన్లో సే ఏ సి ఇలా ఎలిమినేట్ చేయగలిగారు అనుకోండి, దెన్ మీ దగ్గర బీడీ ఉంటుంది, లేదంటే లైక్ సిడి ఎలిమినేట్ అయిపోయి ఏబి ఉంటుంది. సో ఈ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్ అప్లై చేసినప్పుడు మనకు స్కోరింగ్ అనేది ఏదర్ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అయింటుంది కాబట్టి ప్రాబబిలిటీ మనం వేసినప్పుడు 50% ఉంటుంది అన్నమాట, రైట్? అలాగే రెండోది ఏమరా అంటే మనకు ఈ లెంతీగా ఆన్సర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆన్సర్స్ అనేవి ఎలా ఉంటాయి? లెంతీగా ఉంటాయి. సో లెంతీ ఆన్సర్స్ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేటటువంటి ఆన్సర్స్ ఉంటాయి. ఏబిసి ఇచ్చేసి డి ఈజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్, లేదా నన్ ఆఫ్ ది అబోవ్ ఉంటుంది. కానీ నన్ ఆఫ్ ది అబోవ్ అనేది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. సో మీరు నన్ ఆఫ్ ది అబోవ్ ఉన్నటువంటి వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక్కదాన్ని ఇది కరెక్ట్, ఇది కరెక్టే ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు ఇది కరెక్ట్గా ఉంది కానీ ఆప్షన్లో నన్ ఆఫ్ ది అబోవ్ ఉంది అన్నప్పుడు మీకేంటంటే నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఏమవుతుంది? ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇలా కూడా మీరు నన్ ఆఫ్ ది అబోవ్ని అవాయిడ్ చేయొచ్చు,
అట్ ద సేమ్ టైం ఒకటి కరెక్ట్ కాబట్టి ఏది ఫాల్ట్ అని అడిగిండొచ్చు, అప్పుడు అది కరెక్ట్ కాబట్టి అది ఎలిమినేట్ అయిపోతే, సో అలా ఎలిమినేషన్ టెక్నిక్లోకి వెళ్ళిపోతుంది అది. సో అస్సలేం తెలియనప్పుడు కూడా నన్ ఆఫ్ ది అబో అనేటటువంటిది మీరు పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీకు అంటే ఇచ్చినటువంటి ఏబిసిడీలలో సో ఏబిసిలలో ఏది మీకు తెలియనప్పుడు నన్ ఆఫ్ ది అబో అనేటటువంటి దానికి ప్రాబిలిటీ తక్కువగా ఉంటుంది, ఆల్ ఆఫ్ ది అబో అనేదానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఆల్ ఆఫ్ ది అబో అనేదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి 160 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్లో మనకు ఆల్ ఆఫ్ ది అబో ఉంటే, సో ఈ ఆల్ ఆఫ్ ది అబో ఉన్నప్పుడు అస్సలు తెలియనప్పుడు చెప్తున్నాను, అస్సలు తెలియనప్పుడు ఆల్ ఆఫ్ ది అబో మీరు పెట్టినా కానీ సో ఇక్కడ మీకు ప్రాబిలిటీ 70% ప్రాబిలిటీ ఉంటుంది అనమాట. అంటే 10 క్వశ్చన్స్లో మీరు 7 క్వశ్చన్స్ కరెక్ట్గా తెచ్చుకోగలరు. అలాగే ఆన్సర్స్ అనేవి మీకు ఏబిసిడీలలో ఏవైతే లెంతీగా ఉన్నాయో ఆన్సర్స్, ఆ లెంతీ ఆన్సర్స్ని మీరు డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇలాంటి వాటికి కూడా ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా లెక్క పెట్టినప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో 50% వస్తుంది, లెంతీ ఆన్సర్స్ నుంచి లేదా ఆల్ ఆఫ్ ది అబో నుంచి నన్ ఆఫ్ ది అబో నుంచి ఓవరాల్గా మనకు లెక్క పెట్టినప్పుడు సే ఇక్కడ కూడా మనకు 50-60% ప్రాబిలిటీ, అసలు మనకి ఏం తెలియకపోయినా ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అయిపోతాయి. సో ఇవి వన్ ఆఫ్ ది మెథడ్స్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి 120లో ఒక 40 పోను సే ఒక 80 క్వశ్చన్స్ ఇలా ఉన్నాయనుకుందాం, రైట్? 80 క్వశ్చన్స్లో ఈ ఎలిమినేషన్ మెథడు అలాగే లెంతీ ఆన్సర్స్, ఆల్ ఆఫ్ ది అబో, నన్ ఆఫ్ ది అబో ఇలాంటి వాటిని మీరు లెక్క వేసుకుంటే మనకు 50-60% మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అంటే 80లో 50% ఎంత? 40 మార్క్స్, రైట్? సో ఆల్రెడీ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. మనం గెయిన్ చేసుకున్నటువంటి మార్క్స్, ఈ మెథడ్ ద్వారా మనకు వచ్చినటువంటి మార్క్స్ 50%, 60 కూడా వద్దులేండి, 50 తీసుకుందాం. సో దౌన్ హౌ మచ్ ఇట్ ఈస్? అగైన్ 40. ఓకే, సో ఇవి అయిన తర్వాత మన దగ్గర ఇంకా ఎన్ని క్వశ్చన్స్ మిగిలిపోయాయంటే ఇంకా 40 క్వశ్చన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 120లో 80లో 50% తీసుకున్నాం, రైట్? ఈ టెక్నిక్స్ ద్వారా సో యూ గాట్ 40 అగైన్. తర్వాత ఇంకొక మన దగ్గర ఉన్నాయి, ఇంకా 40 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 40లో మనం కొన్ని అప్లై చేయాలి. అంటే ఎలా అప్లై చేస్తాము? ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 80 క్వశ్చన్స్ మేం చేస్తా, ఐ మీన్ 80 కాదు, 40 40 ప్లస్ 40, అంటే మనకి కరెక్ట్ ఆన్సర్సే కాబట్టి ఇంకొక 40 మనం అటెంప్ట్ చేసినట్టే. సో కాబట్టి 120 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసేసాం. ఓకే, సో ఇంకొక 40 క్వశ్చన్స్ మాత్రమే మనం అటెంప్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో లైక్ ఈ బేసిక్గా ఎలా ఉంటుందంటే ఏ క్వశ్చన్ పేపర్ అయినా కానీ మనకు లైక్ ఏ బి సి డి అనేటటువంటి 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు సిమిలర్గా లైక్ 40 మార్క్స్ కరెక్ట్, 40 అనేవి ఏకి కరెక్ట్ అయ్యి బీకి ఒక 40, సికి కరెక్ట్, అలాగే డీకి కూడా 40 40, ఇలా సిమిలర్గా ఉంటుంది. అంటే మేబీ కొంతవరకు కొంత ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 5 వేరియేషన్స్ ఉండొచ్చు, రైట్? సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్లో లైక్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ లేదా ఎవరు బాటనీ జువాలజీ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు అందరూ కూడా చెక్ చేసుకుని ఏం పెట్టరు కదా. సో కాబట్టి కొంత అటు ఇటు అయితే ఉంటుంది, బట్ స్టిల్ ప్లస్ ఆర్ మైనస్ 5 అయితే ఉంటుంది. సో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 45 కరెక్ట్ అయ్యాయనుకోండి, మేబీ బీలో 35 బి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అంటే టోటల్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు. సో ఈ విధంగా మనకు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇదైతే వర్కౌట్ అవుతుంది. కానీ మనం ఎలా అప్లై చేయాలి అనేది పాయింట్. అంటే మనం ఆల్రెడీ అటెంప్ట్ చేసింది 120 క్వశ్చన్స్, కాబట్టి ఈ 120 క్వశ్చన్స్కి మనం ఏం పెట్టామనేది ఇంపార్టెంట్. సో మనం ఏం పెట్టామనేది మనం ఎలా చూడాలి? ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము, ఆఫ్లైన్ అయితే నో ప్రాబ్లం, మళ్ళీ మనం కౌంట్ చేసుకోవచ్చు. కానీ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి క్వశ్చన్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి చూసుకోలేము. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎగ్జాము స్టార్ట్ అవ్వక ముందే ఒక రఫ్ పేపర్ మీకు ఇస్తారు. యు రైట్ యువర్ రోల్ నెంబర్ అండ్ మేక్ లైక్ ఏబిసిడి, ఇక్కడ 1 నుండి 1 2 3 లైక్ దట్ అప్ టు 40 క్వశ్చన్స్ రాసుకోండి. అలాగే బీలో కూడా 1 నుండి అప్ టు 40 క్వశ్చన్స్ రాసుకోండి. అలాగే సిలో 40 క్వశ్చన్స్, డీలో 40 క్వశ్చన్స్ రాసుకోండి, నెంబర్స్, జస్ట్ నెంబర్స్. సో మీరు ఈ 120 మీరు అటెంప్ట్ చేసేసారు కదా. ఫస్ట్ ఇనిషియల్గా అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 40 అటెంప్ట్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40లో ఒక
టెన్ ఏ కరెక్ట్ అంటే ఏ ఆప్షన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు టెన్ని ఏ ఆప్షన్స్ని మీరు క్రాస్ చేసేయండి, అలాగే బీలో టెన్ క్రాస్ చేసేయండి, సిలో టెన్ క్రాస్ చేయండి, డీలో టెన్ క్రాస్ చేయండి. ఇలా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడే జస్ట్ 1 సెకండ్ కూడా పట్టదు, జస్ట్ అక్కడ మీరు క్లిక్ చేశారు, ఏని క్రాస్ చేసుకున్నారు, ఈ విధంగా మీరు కంప్లీట్ చేసి ఉంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా 120 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసేసారు, రిమైనింగ్ 40 క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు లెక్క చూసుకుంటే ఇప్పుడు లెక్కేసుకోవచ్చు, అసలు మీరు ఏలు ఎన్ని పెట్టారు, బీలు ఎన్ని పెట్టారు, సీలు ఎన్ని పెట్టారు, డి ఎన్ని పెట్టారు మీకు తెలుసు. కాబట్టి ఏదైతే తక్కువ కౌంట్ ఉంటుందో దాన్ని మీరు ఎనీ వన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ కౌంట్లో చూసినప్పుడు మీరు సి అనేది తక్కువ కౌంట్ పెట్టారనుకుందాం, సో యూ కెన్ కీప్ ద రెస్ట్ ఆఫ్ 40 ఫర్ సి. సో మరి సిలో ఎన్ని కరెక్ట్ అవుతాయి, ఆల్రెడీ మీకు మేజర్గా ఏంటంటే మనం చూసినప్పుడు ఇక్కడ సి తక్కువ వచ్చాయి కాబట్టి ఇక్కడ సి వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు పెట్టే వాటిల్లో సుమారు ఒక 30-40% ఈజీగా అవే అయి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30% అయ్యాయనుకోండి, హౌ మచ్ ఇట్ ఈస్, 12 మార్క్స్. ఓకే, లేదు 40% అయ్యాయనుకోండి, హౌ మచ్ ఇట్ ఈస్, 16 మార్క్స్, రైట్? సో నేను లెస్ నెంబర్ చెప్పాను, కానీ ఈ మెథడ్లో మనం ఎలిమినేట్ చేస్తూ వెళ్ళాం కాబట్టి ఈవెన్ దిస్ ఆల్సో రీచెస్ టు 50%. మరి 50% అంటే ఎంత, ఇట్ ఈస్ 40లో 50% 20 మార్క్స్, సో టోటల్ ఈస్ హౌ మచ్, 100 మార్క్స్. సో 100 మార్క్స్ వచ్చేసాయంటే ఎస్ యు ఆర్ బిలో 1000 ర్యాంక్. ఓకే, రైట్. సో ఇది ఈజీగా అనమాట, అస్సలేం ప్రిపేర్ అవ్వకుండా కానీ మనము టాప్ 10 కాలేజెస్లో మనము సీట్ అనేది తెచ్చుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో అలాగే ఇంకా మనం చూసినప్పుడు ఒకవేళ మీరు 5000 లోపు రావాలనుకోండి, 5000 ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. ఇట్స్ ఏ లైక్ యునో ఈవెన్ మీకు ఇక్కడ 25% మాత్రమే మీరు అటెంప్ట్ చేయగలిగారు, అంటే 40 మార్కులే ఇక్కడ. ఖచ్చితంగా ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ వచ్చేస్తాయి, బట్ స్టిల్ ఒకవేళ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇది తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ 20% అయిందనుకోండి, దిస్ 20%, సో 20% మీన్స్ ఇట్ ఈస్ అరౌండ్ 32. ఓకే, అండ్ యూ విల్ బి గెటింగ్ హియర్ సమ్వేర్, సో దిస్ మే బి లైక్ సేమ్ టెక్నిక్స్, దెన్ 40, 20, సో ఒక 90 మార్క్స్ వస్తాయి. 90 మార్క్స్ వస్తే మీకు ఈవెన్ 5000 కాదు, 3000 లోపలే వస్తుంది ర్యాంక్, అంటే నేను కొంత ఎక్కువగానే చెప్తున్నాను. సో అగైన్ విల్ గివ్ యూ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ బోత్ ఫర్ టీఎస్ అండ్ ఈఏపీ. ఓకే, దట్ విల్ సీ, బికాస్ అక్కడ ఏంటంటే మనకు వెయిటేజ్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ వెయిటేజు కొంతమందికి లేదు, లైక్ మన తెలంగాణ స్టేట్లో అయితే లేదు, బట్ ఏపీ స్టేట్కి అయితే ఉందన్నమాట. దట్ విల్ సీ అంటెల్. సో ఇది అసలు చాలా ఈజీ వే అనమాట. సో అస్సలు స్టూడెంట్ ఏమీ చదువుకోలేదు, అస్సలేం లేదు, స్టిల్ క్వాలిఫై అవ్వాలి, దట్ ఈజ్ ఆల్సో ఈజీ, జస్ట్ అప్లై దిస్ టెక్నిక్స్. సో ఓకే, మనం ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ అప్లై చేసామో ఖచ్చితంగా ఈ 40 మార్క్స్ లేకపోయినా ఈ 80 మార్క్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ సారీ, ఈ 40 మార్క్స్ ప్లస్ ఈ 20 మార్క్స్ అంటే అన్ని 60 మార్క్స్ వచ్చేసాయి, క్వాలిఫై అవ్వాల్సింది 40 మార్కులే. అస్సలేం తెలియదు, మనం పెట్టినవన్నీ ముందు అసలు తెలియదు. సో ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేసావు, లెంత్ ఆన్సర్స్ చూసుకున్నావు, సిమిలారిటీ ఉన్నటువంటి ఆన్సర్స్ చూసుకున్నావు, వాటిల్లో ఆడ్ వన్ వెరిఫై చేసేసావు, రైట్? అలాగే నన్ ఆఫ్ ది అబౌవ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్, అండ్ దెన్ ద అదర్ ఈస్ అప్లయింగ్ యువర్ చీట్ కోడ్స్, ఏదర్ దిస్ వన్ ఏబిసిడీస్. సో ఈ ట్రిక్స్తో మీరు ఈజీగా 60 మార్క్స్ వచ్చేస్తాయి. సో 60 మార్క్స్ వస్తే క్వాలిఫై కాదు, మంచి కళలో సీట్ వస్తుంది, రైట్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్ అండ్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్. సో హోప్ దిస్ ఈస్ బీయింగ్ యూస్ఫుల్. అలాగే మనకు డిఫరెంట్ మీకు గైడెన్సెస్ సంబంధించి టాప్ 10 కాలేజీల్లో జాయిన్ అవ్వాలి, లేదా ఈవెన్ అదర్ దాన్ ఏపీ స్టేట్లో ఉన్నటువంటి కాలేజీలు జాయిన్ అవ్వాలి, రైట్? ఈవెన్ తెలంగాణ స్టేట్, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ కెన్ గెట్ ది గైడెన్స్ ఫ్రమ్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్, అండ్ యూ కెన్ ఫిల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో మీకు ఇంటరాక్షన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం, యాప్లో కూడా మీకు లైవ్ క్లాసెస్ వస్తాయి, రైట్? థ్యాంక్ యూ.